మా కంపెనీగా ఉంటావని కూర్చో. హలో మిస్టర్ రాజా. నమస్తే డాక్టర్. ఫైన్ థాంక్యూ. ఈవిడ నా మిస్సెస్. మీతో విషయం మాట్లాడదాం వచ్చి. రండి. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఎప్పుడు వస్తా. చెప్పండి. మరేం లేదు డాక్టర్, మా ఆవిడ ఇప్పుడు ప్రెగ్నెంట్. మేమేమో ఇప్పుడప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నాం. మీరు ఒకసారి చెకప్ చేసి అబార్షన్ కి మా లేడీ డాక్టర్ రాగానే మీ మిస్సెస్ ని చెకప్ చేయమని చెప్తాను. ఓకే డాక్టర్, నేను మధ్యాహ్నం వచ్చి కలుస్తాను. ఈ ఫీజు ఉంచండి. థాంక్యూ. మీ మిస్సెస్ ని బయట వెయిట్ చేయమని చెప్పండి. అలాగే. నేను ఇప్పుడే ఒక అరగంటలో వచ్చేస్తాను, నువ్వు ఇక్కడే కూర్చో. ఇప్పుడేం చేయడం? డాక్టర్ నన్ను చెకప్ చేస్తే నేను గర్భవతిని కాదు కన్నపిల్లనన్న విషయం బయటపడిపోతుంది. దాంతో రాజా నన్ను వదలకుండా తిరుగుతాడు. పైగా రేపే నా పెళ్ళి, ఈ నాటకం నుంచి నేను ఈ క్షణమే బయటపడిపోవాలి. గుడ్ ఈవినింగ్ డాక్టర్. గుడ్ ఈవినింగ్. పిలిచారట? ఏమి లేదు, బయట ఒక ఆవిడ కూర్చునుంది. పేరు సార్? పేరు పేరు అడగటం మర్చిపోయాను. అతను మిస్టర్ రాజా కాబట్టి ఆవిడ మిస్సెస్ రాజా, దట్స్ ఆల్. ఓకే సార్, ఎక్స్క్యూజ్ మీ. బయట మిస్సెస్ రాజా అని ఒక ఆవిడ ఉంటుంది, పిలువు. మిస్సెస్ రాజా ఎవరండి? నేనేనండి. డాక్టర్ గారు పిలుస్తున్నారండి. నేను వచ్చానని డాక్టర్ గారికి ఎలా తెలుసు? నమస్తే. నమస్తే, కూర్చోండి. మీరు మిస్సెస్ రాజా కదూ? అవును. ఆ బల్ల మీద పడుకోండి, చెకప్ చేయాలి. నేను మీకెలా తెలుసు? మా చీఫ్ డాక్టర్ గారు చెప్పారు. ఎవడి కీర్తి ఇది? ఇక మీదట మన జీవితంలో రాజా ప్రసక్తే లేదండి. చెవండి, ఒక ఆడదానికి నిజమైన సంతోషం కలిగేది తాళి కట్టించుకున్నప్పుడు కాదండి, బిడ్డకు తల్లైనప్పుడు. కానీ మీరు నాకు అదృష్టం లేకుండా చేశారు. ఇప్పుడు నేను నిన్ను ఏమి చేశాను వింతగా బాధపడిపోతున్నావు? మీరేం చేశారో మీకు తెలియదా? ఏం చేశాను? నాకు అభాషణ చేయమని మీరు ఆ డాక్టర్ చెప్పలేదా? ఆ డాక్టర్ నాకు అభాషణ చేయలేదా? నీకు అభాషణ చేశాడా? చెప్పిన దానికి బాధపడకుండా నా ముందు నటిస్తారేమిటి? నోనో, ఇందులో ఏదో పొరపాటు జరిగింది కీర్తి. నేను అభాషణ చేయమని చెప్పింది నీకు కాదు, మరెవరికి? స్వాతికి. స్వాతి ఎవరు? ఆవిడ కూడా మిస్సెస్ రాజయ్యనా? అడుగుతున్నది మిమ్మల్ని. అది అది అంటే నా అనుమానం నిజమేనన్నమాట? అది కాదు కీర్తి. మీరేం మాట్లాడకండి. చాలా రోజులుగా మీలో మార్పు వచ్చింది. నా భర్త నాకు ద్రోహం చేయరు, నన్ను మోసం చేయరు అన్న నా నమ్మకాన్ని మీరు సమూలంగా నాశనం చేశారు. మన ఇద్దరి మధ్య మరో మనిషి కాదు కదా, చివరకు గాలి కూడా చొరపడకూడదని నా పిచ్చి ఆశయాన్ని మీరు చాదస్తంగానే మిగిలి చేశారు. మీరు దారి తప్పడమే కాకుండా నన్ను శాశ్వతంగా కొట్టాలిగా మిగిలిచారు. అంటే మీకు అపార్షన్ చేసేసారా? మీరు చేయమన్నాక చేయకుండా ఎలా ఉంటారు? ఇక నాకు బిడ్డలు పుట్టారని, పుడితే నా ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్ ఖచ్చితంగా చెప్పేసింది. మీ ప్రేమకు దూరమైనా కనీసం నా బిడ్డలు చూసుకుని బతికే అవకాశం కూడా లేనప్పుడు నేను ఇక్కడ ఉండడం అనవసరం. కీర్తి! లేదండి, ఇంకా నేను మీ భార్య స్థానంలో ఉండి మీ సంతోషానికి అడ్డురావడం ఇష్టం లేకనే నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. నో కీర్తి, నో. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నన్ను నేను తెలుసుకోకుండా తప్పు చేశాను. ఇంతకాలం నా సరదాలు సంతోషం కోసమే పరుగులు తీసి నేనొక భార్యకు భర్తనని, నన్నే నమ్ముకున్న భార్యకు నేను ద్రోహం చేస్తున్నానని గ్రహించలేకపోయాను. తీరా తెలుసుకునేసరికి నువ్వొక మోసపోయిన భార్యగా జీవితాంతం గొడ్రాలిగా మిగిలిపోయావు. నన్ను క్షమించు కీర్తి. కీర్తి! 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 కాదండి, మా ఇంటి ఆవిడ కోసం.
మా ఇంటి ఆవిడ ఊరికి వెళ్తుంది అర్జెంట్ గా మ్యాటర్ ఒకటి చెప్పాలి వెళ్తాను సరే సరే నువ్వు తొందరలో ఉన్నట్టున్నావు నిన్ను బస్ స్టాండ్ లో డ్రాప్ చేస్తా పద ఎవరు మీరా ఆ వద్దండి నేను ఆటోలో వెళ్ళిపోతాను అంతది నాది బండి ఉండగా నువ్వు ఆటోలో వెళ్తానంటావు